స్వరూప త్రిభుజాలు లక్షణాలు కావలసినవి రెండు దీర్ఘ చతురస్రములు ఆకుపచ్చ గోధుమ ఒక త్రిభుజం ఆకారము గల రంగు కాగితములు గోధుమ రంగు త్రిభుజ కోణాలను యాంగిల్ ఏ యాంగిల్ బి సీలుగా గుర్తించి ఏ నుండి బీసీ లంబము ఏఎల్ వచ్చినట్లు కాగితమును మడతపెట్టుము ఆ లంబముపై ఒక గీత గీయుము దీని ఎత్తు హెచ్ అనుకొనుము చిన్న దీర్ఘచతురస్రమును ఎనిమిది సమాన భాగాలు వచ్చినట్లుగా మడిచిపెట్టుము ఆ మడతలను వన్ టూ త్రీ సో ఆన్ ఎయిట్ గా గుర్తించుము ఈ కాగితమును ఎనిమిది వద్ద మడిచినట్లయితే ఇంకా ఏడు సమభాగాలు మిగిలును కాగితంపై రాసిన ఏడవ భాగమును ఏ వద్ద నుంచి ఒకటవ భాగము చివరి అంచు బీసీను తాకినట్లుగా అమర్చుము త్రిభుజంపై నాల్గవ బిందువు టీను గుర్తించుము త్రిభుజమును టీ వద్ద బీసీకు సమాంతరముగా మడువుము దానిపై ఒక గీత గీయము ఇప్పుడు త్రిభుజ ఎత్తుపై నుండి మూడు భాగాలు క్రింద నుండి నాలుగు భాగాలకును ఈ త్రిభుజమును ఆకుపచ్చ కాగితంపై ఉంచి ఏసీల వైపు మడిచిపెట్టుము ఇప్పుడు మొదటి త్రిభుజంను రెండవ త్రిభుజంపై ఉంచి టీ వద్ద మడవవలెను ఆకుపచ్చ రంగు కాగితంపై మడతలను ఏ వన్ వన్ బివన్ వన్ ఏ వన్ వన్లుగా గుర్తించుము ఇప్పుడు ట్రయాంగిల్ ఏ వన్ వన్ సివన్ ను ట్రయాంగిల్ ఏబిసిపై ఉంచినట్లయితే ఈ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి స్వరూప త్రిభుజాలగును ట్రయాంగిల్ ఏ వన్ వన్ బివన్ వన్ ఎత్తు మూడు యూనిట్లు ట్రయాంగిల్ ఏబిసి ఎత్తు ఏడు యూనిట్లు ఏ వన్ వన్ ఏబి మీదను ఏ వన్ వన్ ఏసీ మీద యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ మీద అగును దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏ వన్ వన్ బివన్ వన్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అగును